వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసెస్ రావు గారి అమ్మాయిలు ఈ వీడియో మన వైజాగ్ సిరీస్ లో ఫస్ట్ వీడియో ఫస్ట్ వీడియో అంటే తెలిసిందే కదా అరకు జర్నీ సో ఫస్ట్ మనం విజయవాడ టు అరకు ఎలా చేరుకోవాలో చూద్దాం అరకు కంటే ముందుగా మనం వైజాగ్ చేరుకోవాలి వైజాగ్కి బస్ ట్రైన్ ఫ్లైట్ ఇలా ఏ ట్రాన్స్పోర్ట్ మోడ్ అయినా అవైలబుల్గా ఉన్నాయి సో చూస్ అకార్డింగ్ టు యో బడ్జెట్ మేమైతే ట్రైన్ చూస్ చేసుకున్నాం విజయవాడ నుంచి ఫ్రైడే నైట్ నైన్ థర్టీకి రావాల్సింది ఆ రోజు మాత్రం లెవెన్ థర్టీకి వచ్చిందండి అసలే ఎప్పుడెప్పుడు అరకు అందాలు చూద్దామా అని ఉన్న మాకు ట్రైన్ లేట్ రావడం అనేది కొంచెం డిసప్పాయింట్మెంటే అనుకోండి అయినా ఈ ట్రైన్ మాత్రం లెవెన్ థర్టీకి స్టార్ట్ అయినా మార్నింగ్ ఫైవ్ కల్లా విజయవాడలో మనం డ్రాప్ చేసేస్తుంది ఆ తర్వాత మేమైతే టూ డేసే ప్లాన్ చేసుకున్నాం సో ఫస్ట్ వరకు అయ్యాక వైజాగ్ అనుకున్నాం కాబట్టి వైజాగ్లో రూమ్ ఏం తీసుకోలేదు వైజాగ్ రైల్వే స్టేషన్ లో ఉన్న ఏసీ లాంజ్ లో అయితే ఫ్రెష్ అయ్యాము మీరు ఎన్ని డేస్ ఉండాలనుకుంటున్నారో దాన్ని బట్టి రూమ్ అయితే తీసుకోండి వైజాగ్ లో రూమ్స్ అయితే మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి అవైలబుల్ ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటాయి వైజాగ్ ద్వారా రీచ్ అవ్వడానికి మనకి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా గా ఉంటాయి అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి రైల్వేస్ మీరు ట్రైన్ చూస్ చేసుకుంటే గనక ఎవ్రీ డే మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి వైజాగ్ టు అరకు కిరణల్ ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్ చూస్ చేసుకుంటే గనక ఇందులో విస్తా డోమ్ కోచెస్ ప్రిఫర్ చేయండి బికాస్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి బట్ ఈ విస్తర్డోమ్ కోచెస్ టికెట్స్ దొరకాలంటే కనుక టూ మంత్స్ ముందు మీరు మీ యుద్ధమే చేసేయాలి నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అండ్ మీ ఓన్ వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు అలాగే కార్ అండ్ బైక్ రెంటల్స్ కూడా తీసుకోవచ్చు మీరు ఎలా వెళ్ళినా యుల్ గెట్ ద బెస్ట్ జర్నీ ఫీల్ ఎవర్ మేము అయితే రోడ్ వేస్ చూస్ చేసుకున్నాం మీరు